సరే సార్, వెంకయ్య నాయుడు గారికి మీకు ఎలాంటి రిలేషన్ నడిచిందండి? మంచి రిలేషన్స్ లేవు. ముందేమో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర పనులు చేయించుకి వెళ్ళేవాడు. తర్వాత అతనికి నా మీద ద్వేషం వచ్చింది. ఎందుకని? ఎందుకని వచ్చిందంటే, ఒకటేమో సమకాలీకృతం కదా, వీడు అప్పుడే ఫైనాన్స్ మినిస్టర్, మొత్తం వీడికి అయిపోయింది, ఇదంటే ఉండొచ్చు చెప్తాను. మానవుడు సహజం కదా, అన్వియస్నెస్, అసూయ. అసూయ అతనే కాదు, జైపాల్ రెడ్డి కూడా, వాళ్ళిద్దరూ కలిసే నాకు ఎగరెన్స్గా పనిచేశారు. ఓకే, ఆ రిలేషన్ వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలిగింది, ఎవరికి నష్టం కలిగింది? వాళ్ళు చేసిన వల్ల నాకు నా చాలా నష్టం జరిగింది. మీకే నష్టం జరిగింది? పేపర్లన్నీ వాళ్ళు చెప్పిన లైన్ తీసుకుని నన్ను, నేను 7,000 కోట్లు తిన్నాను, 3,000 కోట్లు తిన్నాను, 30,000 కోట్లు తిన్నాను, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ రాశారు పేపర్. నా క్యారెక్టర్ ఏంటో తెలియకుండా, నేను ఎలాంటి మనిషితో తెలియకుండా, నేను సత్యవాది అనేది కూడా వాళ్ళు ఎక్కడా మాట రాయకుండా దుర్మార్గుడని రాశారు. అంటే నిప్పు లేకుండా పొగ రాదు అంటే అక్కడ పదవిని అడ్డు పెట్టుకొని మీ మీద అట్లాంటి వార్తలు రాశారా? లేకపోతే పదవులు అడ్డం పెట్టుకునే చేయించారు, కావాలని చేయించారు. కావాలని చేయించారు. ఎందుకంత వ్యక్తిగతమైన కక్షలు ఆయన చంపించాలని చూశారు? ఎవరు? రామారావు. రామారావు రామారావు అల్లుడు చంపించాలని ప్రయత్నం చేశారు. నా మీద ఒక లారీ కంకర్ రాళ్ళు వేసిన వాళ్ళకి మంత్రి ఇచ్చాడు. అట్లా ద్వేషం అలా శత్రు సశేషం ఉండకూడదట, నేను శత్రువునట కనుక నిన్ను చంపేస్తే కానీ ఇది కాదు, కానీ చంపించాలని ప్రయత్నం చేస్తాను. పెరగడానికి ఏంటి కారణాలు? అసలు ఏంటి కారణాలు ఏంటి? వీడుంటే ఎట్లా మనం సంపాదన అడ్డం వస్తుంది, ప్రజానికి అడ్డం పడతాడు. రామారావు గారి మీద చాలా మందికి నమ్మకం. ఏమి నమ్మకం? మంచి వ్యక్తి అని. మంచి వ్యక్తి, పేదలకి హెల్ప్ చేసే విధానంలో మొదట తీసుకొచ్చిన పథకాలు ఆయనేనని చాలా సినిమాలో మా కట్టెల మీద చూస్తారు కనుక వాళ్ళకి తెలియదు, లోపల గదిలోకి వెళ్ళి చూస్తే తెలుసు అంటాడు. అది సినిమాలో కట్టెను చూసి చాలా గొప్పవాడని అనుకుంటారు. రాముడు భీముడు దేవుడు బొమ్మలు అవన్నీ చూసి అదే కళ్ళు కట్టు ఉంటారు. ఇస్ నాట్ ఎ పాలిష్డ్ మ్యాన్. అంతేగాని వ్యక్తిగతంగా అయితే మంచి భావాలు ఉన్న వ్యక్తి కాదంటారు, అంతేనా? లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎడ్లీ వచ్చేదాకా జరిగింది. ఓకే ఓకే. అప్పటికి మీరు బయటకు వచ్చేసరికి లక్ష్మీ పార్వతి గారు ఉన్నారా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యారా? మా తగులు నాటికి లేరు, అప్పటికి లేరు. తర్వాత జరిగింది ఆ విషయాలు నాకు. మీరేమో ఎన్టీ రామారావు గారు విలన్ అని చెప్తున్నారు. మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారు తీసిన కథానాయకుడు సినిమాలో మీరు విలన్గా చూపించారు, మిమ్మల్ని విలన్గా చూపించారు. సినిమా అంటే ఏంటమ్మా? ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు చూపించటం సినిమా, అవునా? ఇట్స్ ఎ మేక్ బిలీవ్ ఎఫేర్. ఈజ్ ఇట్ యువర్ బేసింగ్ ఆన్ సినిమా అండ్ డిసైడింగ్ మై క్యారెక్టర్, మై పర్సనాలిటీ, విచ్ ఇస్ రాంగ్. మీకు అభ్యంతరం కలగలేదా మరి ఆ సినిమాలో మిమ్మల్ని మీరుగా? అబ్సల్యూట్లీ రాంగ్. మీరేమైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అవసరం లేదు. అవసరం లేదు, ప్రజలే డిసైడ్ చేశారు కదా, ప్రజలే రిజెక్ట్ చేశారు కదా, దట్ ఇస్ ఎనఫ్. దేర్ బాక్సెస్ రిటర్న్డ్, పీపుల్ రిజెక్టెడ్ దేర్ నోషన్, దేర్ కన్నోటేషన్, వాట్ మోర్ యూ వాంట్? సో అంటే పట్టించుకోలేదు మీరు? నేను అదొక సినిమాని సినిమాలాగే చూశారు. సినిమా నేస చూడను, వాడు ఏం సినిమా ఏం లాక్కున్నాడో ఏడో ఏం చేస్తే నాకేంది, ఇప్పుడు మీరు ఏం చూసుకుంటే నాకేంది? అంటే జనరల్గా ఒక వ్యక్తికి మన పక్కన ఎవరైనా ఏదైనా మాట అంటేనే మనం తట్టుకోలేం కదా. సో మనల్ని ఈ సినిమా రూపంలో తీసి ఇలా విలన్ మీరే మెయిన్ కారణం ఏంటి రామారావుకి అన్న? అవన్నీ ప్రజలు రిజెక్ట్ చేశారు, చెప్పు తీసుకుని చంపాలనే వాయించారు. తీసినాడిని డాన్స్ చేసినాడిని అందులో చాలు కదా. ఓకే, ఆ విషయాలు బయటికి రాలేదు రండి. రాలే రాకపోవడానికి జనం అంతా రిజెక్ట్ చేశారు, డబ్బాలు తిరిగి వచ్చినాయి, ఇంకా డబ్బులు లేవు కదా, అర్థం ఏంటి? బాక్సాఫీసులో నీ సినిమా ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటి? ప్రజలు ఈ వాట్ యూ సెడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని డిసైడ్ చేశారు, రిజెక్ట్ చేశారు, అంతే కదా. This is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.